పాఠశాలల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన బడి కోసం బస్సు యాత్ర కార్యక్రమం గుంటూరుకి చేరింది. ఇందులో భాగంగా సదస్సు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తు ప్రభుత్వ విధానాలపై పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల విలీనం జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకమని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, బాలసుబ్రహ్మణ్యం, ఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు పాఠశాలల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన చేపట్టిన బడి కోసం బస్సు యాత్ర గురువారం గుంటూరుకు చేరింది. ఇందులో భాగంగా నగరంలో సదస్సు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తు ప్రభుత్వ విధానాలపై ఎమ్మెల్సీలు ప్రసంగించారు. 3, 4, 5 తరగతులను హైస్కూల్స్కి తరలించడం సరైన విధానం కాదని చెప్పారు. ఈ ప్రక్రియను విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. రేషనలైజేషన్ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను తగ్గించడం దారుణమన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగే బస్సు యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పోరాటం చేయడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. ఇక్కడ నుంచి పిల్లలు అక్కడికి వెళ్ళాలా, ఈ రోడ్డు అంతా నడుచుకుంటా దాటుకుంటా వీళ్ళు పోలేరు కాబట్టి బడి మానిపించనన్నా మానిపించాలా, ప్రైవేట్ బడికి పంపనన్నా పంపాలి. మాకు రాష్ట్రంలో ప్రతి చోట కనబడుతుంది ఇదే పేరుకు 3, 4, 5 తరగతులను ఇంకో చోటికి పంపించి మంచి చదువు చెప్పిస్తామని అంటున్నారు. కానీ జరుగుతున్న తతంగం ఏందనంటే బడిని ముక్కలు చేసి చిన్న ముక్కగా ఉండే 1, 2 తరగతులని మూసేయడానికి కావలసినటువంటి ఏర్పాటు చేయడము. పోలేక పిల్లలు ఈ నమ్మకమే లేక ఈ బడి మీద ఉంటుందో పోతుందో పిల్లలు కాస్త ప్రైవేట్ బడికి పోవడము. బొత్స సత్యనారాయణ గారు విద్యామంత్రి, ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు, మీరంతా కూడా వేరే ఉద్దేశాలతో చేస్తున్నారని. ఆయన మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఆయన క్షేత్రస్థాయికి వచ్చి ఆయన కూడా ఒక పరిశీలన చేయమనండి, ఆయన కూడా యాత్ర చేయమనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే 65 మంది ఉత్తరాలు ఇచ్చారు బొత్స సత్యనారాయణ గారికి, మా స్కూల్ తరలించడానికి వీల్లేదని చెప్పేసి. 3, 4, 5 తరగతులు తరలింపు నిలుపుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే జీవో నెంబర్ 117 రేషనలైజేషన్ ద్వారా ఉపాధ్యాయుల సంఖ్యని గణనీయంగా తగ్గించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ రోజు తరగతుల తరలింపు వల్ల గాని, జీవో నెంబర్ 117 వల్ల గాని పాఠశాల విద్య మొత్తం కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఈ బస్సు యాత్ర నిర్వహిస్తున్నాం.